కొన్నిసార్లు దేవుడు మారురూపుగా వచ్చాడు కొంతమంది భక్తుల దగ్గరికి సమాధి దగ్గర నిలబడ్డాడు తోటమాలిలాగా మగ్ధలీన మరి అనుకుంది తోటమాలేమో అని ఆయన్ని అడుగుతుంది నా ఏసఐ శరీరాన్ని నువ్వు కానీ ఎత్తుకొని పోయావా ఎక్కడన్నా దాచావా పోనీ ఎవరైనా ఎత్తుకొని పోతే చూసావా నాకు ఇవ్వు నేను తీసుకొని పోతా అంటుంది ఏమన్నా బుట్టబొమ్మ ఆ శరీరం ఏ అండి నేను తీసుకొని పోతా ఎవరితో అడుగుతుంది చుట్టూ దిక్కులు చూస్తూ ఏ అడుగుతుంది ఎందుకు అక్కడ ఏసైలా సైలా కనపడలా అయినా తోటమాలలా కనపడ్డాడు మారురూపుగా కనపడతాడండి దేవునికి స్తోత్రం కలిగునుగాక హల్లె లూయా ఎమ్మాయి మార్గంలో ఆ ఇద్దరు శిష్యులకు కూడా అంతే కనపడ్డాడు ఎవరో బాటసార్లాగా కనపడ్డాడు వాళ్ళతో కలిసి కొన్ని గంటలు నడిచాడు నడిచినంతసేపు వారు ఆయన గుర్తుపట్టాల చివరికి వాళ్ళు ఇంటికి ఆహ్వానిస్తారు నేను పైకి ఇంకా ముందుకెళ్ళాలయ్యా నేను అంటాడు ఈయనే లోకాసు వార్తలో ఉంటుంది చివరి అధ్యాయంలో ఇంటికి పోయినా చదువుకోండి వాళ్ళు ఆ బాటను వాళ్ళు ఊరు వెళ్తూ ఉంటే వాళ్ళ మధ్యలో ఏనొచ్చ వచ్చి అయ్యా ఏ ఊరు నుంచి బాబు అని అడుగుతాడు ఆయనే ఫలానా దగ్గర నుంచి వస్తున్నామండి ఆ సంభాషణ అంతా అయిపోయిన తర్వాత ఏమయ్యా నువ్వు రా మా ఇంటికి రాపోదావు అంటే నేను ఇంకా పైకి ముందుకు వెళ్ళాలి బాబు పై ఊరికి వెళ్ళాలి రా ఏదైనా తినిపోదు కానీ మీ మాటలు బాగున్నాయి ఎవరిని ఏసైని వీళ్ళు దేవునికి స్తోత్రం అన్నట్టుగా స్పందించి ఆయన ఆహ్వానించారు ఆత్మలో కదలిక అర్థమైంది ఈ మాటల్లో ఏదో శక్తి ఉందిరా ఆయన మాట్లాడుతున్నప్పుడు మన హృదయం మన మనసులో మనలో మం మండుతుండలేదా మన ఆత్మ మనలో మండుచుండలేదా అనుకున్నారు బాగానే ఉంది తీరా ఇంటికి తీసుకెళ్ళి కూర్చోబెట్టారు ఆయన్ని రొట్టెలు తీసుకొచ్చారు ఆయన ముందు పెట్టారు వాళ్ళు కూడా కూర్చున్నారు ఒక రొట్టె తీసుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి అది విరిచి వారికి ఇచ్చాడు ఆ కృతజ్ఞతాస్తుతులు చెల్లించటం అది విరిచి వాళ్ళకి ఇవ్వటం ఇలా చేసేది ఏ సయ్యే డౌట్ లేదు ఈయన అని చూశారు లేడక్కడ ఆయన వారికి అదృశ్యుడయ్యను అంతర్ధానం అయిపోయాడు దేవునికి స్తోత్రం కలుగునుగాక హలో లూయా కాబట్టి కొన్నిసార్లు దేవుడు అలా మనల్ని టెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది స్త్రీలు కానీ పురుషులు కానీ ఎప్పుడు కూడా అతిథి ప్రియత్వం కలిగి ఉండాలి వాళ్ళు ఏ రూపంలోనన్నారండి బంధువులు కావచ్చు బీదలు కావచ్చు దీనులు కావచ్చు సేవకులు కావచ్చు విశ్వాసులు కావచ్చు ఎవరైనా ఇంటి ముందుకు వస్తే నీ కలిగిన దానిలో అంత ఆతిథ్యం చేసి పంపాలి పంచభక్ష పరమాణాలు పెట్టకపోయినా నీ కలిగిందేదో గిన్నెడు చన్నీళ్ళు ఫలం ఉందన్నాడు అయితే కొద్దిగా వివేచనతో చేయాలి ఎందుకంటే కొన్నిసార్లు మోసాలు కూడా జరుగుతాయి కనుక కొంచెం మెళకువ వివేచన కలిగి ఈ విషయాల్లో ఆ అతిథి ప్రియత్వం అయితే తప్పకుండా ఉండాలి మనకి ఇప్పుడు ఇంకా నా అసలు పాయింట్లోకి రాలా జస్ట్ ఆ అంశం కాటుకు వచ్చే దారిలో తగిలే మ్యాటర్ చెప్తున్నాను అనమాట మీకు స్తోత్రం నా పాయింట్ దగ్గర దగ్గర వస్తున్నా కదా నేను ఆ మార్గం ఆ వచ్చినాలలో కొన్ని మనకి ఉపయోగపడేవి ఉన్నాయి అందుకని టచ్ చేస్తున్నా అందులో ఈ ఆతిథ్యం కూడా ఒకటి ఇదే దూతలు ఇదే ప్రభు లోతు దగ్గర కూడా వెళ్ళాడు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయంలో ఎప్పుడు వెళ్ళాడు ఎండవేళ్ళు వెళ్ళాడా చల్లబొటెళ్ళాడా పెద్దగా చెప్పండి సాయంకాలం అయినప్పుడు వెళ్ళాడు ఆది కాండం పంతొమ్మిదో అధ్యాయం ఆ సాయంకాలమందు ఆ ఇద్దరు దేవదూతలు సుధమా చేరున్నప్పుడు అబ్రహం దగ్గరికి వచ్చిన వాళ్ళే అక్కడ లోతు దగ్గరికి కూడా వెళ్ళారు మమరే దగ్గర ఉన్న వనంలోకి వచ్చిన వారే సుధమాలో ఉన్న లోతు దగ్గరికి వెళ్ళారు అక్కడేం రాసిందో తెలుసా చూడండి ఒకసారి మూడవ వచనం చదవండి అయినను అతడు మిక్కిలి బలవంతము చేసినప్పుడు వారు అతని తిరిగి అతని ఇంట ప్రవేశించిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా వారు భోజనము చేసిరి ఎవరు చేశారండి ఎవరు కాల్చారు అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చగా ఎవరు కాల్చినట్టుంది ఎవరు విందు చేసినట్టుంది ఏమో సారా అబ్రహాం ఇద్దరు కలిసి వర్క్ చేసినట్టు కనపడుతుంది ఆమె రొట్టెలు రెడీ చేసింది ఆయనేమో ఆహారం అదే కూరకు సంబంధించిన ఆహారం రెడీ చేశాడు కలిసి ఇద్దరు అక్కడ ఆహారం పెట్టారు ఇక్కడ మాత్రం అతడు వారికి విందు చేసి పొంగని రొట్టెలు కాల్చాడని ఉంది ఎవరు లోతు భార్య ఏమైంది భార్యకేమో రోగం వచ్చిందండి అంటే అంత సులువుగా లోబడే రకం కాదనమాట పెడైశ్వరి ఏమేశ్వరి పెడైశ్వరి ఆయన నంది అంటే ఏమో పంది అంటదన్నమాట ఆ టైపు ఆయన ఎక్కడుంది ఉంది అంటారేమో మళ్ళీ వెనక్కి చూడొద్దని దేవుడి చేతి చూసిందిగా అక్కడ అర్థం కాలా అంటే ఈ ఏ టైప్ అంటే చాలామంది ఆడవాళ్ళు ఇట్టునే ఉంటారు ఇప్పుడు వాళ్ళు వచ్చేటప్పుడు నువ్వు ఆ తెలుసుకొని ఇంటికి తెచ్చేటప్పుడు కబురు పెట్టాలయా నువ్వు ఏ జామును పడితే ఆ జామును తీసుకొచ్చి వాళ్ళు వచ్చారు పొంగం రొట్టెలు కాల్చు నువ్వు ఎట్లా చేయి అట్లా చేయి అని చెబుతావు ఏంది నువ్వు వండుకున్నాం తిన్నాం పాత్రలు అడిగా అయిపోయింది మళ్ళీ ఇప్పుడు వంట కార్యక్రమం ఏంది ఆ పొగ మామూలుగా ఊది ఊది సావాలా నీకే కూర్చుంటావు హాయిగా మీటింగ్ వేస్తావు మేము వండొద్దా ఏంది పడేశ్వరి ఏమేశ్వరి అన్ అని ఉందా అక్కడ అలా అన్నట్టు ఉందా అనకండి అని ఉండొచ్చని అని నేను అనుకుంటున్నా ఇప్పుడు నేను అనుకోవటం తప్పే లేదుగా స్తోత్రం అలా లూయా మీరేమనుకుంటారో అనుకోండి ఆ మాత్రం లోబడే టైప్ అయితే కాదు పక్క రివర్సే ఇప్పుడు పురుషులను అడుగుదాం మీ ఇళ్లలో అప్పుడప్పుడు ఇలాంటివి ఎదురవుతుంటాయి కదా ఎప్పుడు పడితే అప్పుడు తీసుకొని వస్తాం మేమేమన్నాయో ఖాళీగా ఉన్నామేంది మాకు ఉండే బాధలు మాకున్నాయి ఇప్పుడు ఇప్పుడు వచ్చి వండు చెయ్యి పెట్టు కానీ వడ్డిచ్చు అంటే ఏంది ఇది క్యారేజ్ అన్నా తెప్పించాలా అంత కాకపోతే పోతే పోయినాయి డబ్బులు హోటల్ నుంచి తెప్పించి పెట్టాలా అప్పుడప్పుడు వచ్చి అన్నీ రెడీ చేసి పెట్టమంటే ఎట్లా కుదిరిద్ది అని అని ఇది మళ్ళీ వచ్చినోడికి అర్థమయ్యేటట్టు వచ్చిన అతిథులకు అర్థమయ్యేటట్టు అప్పటిదాకా కళగా ఉన్న ముఖం కాస్త వికారంగా పెట్టేసింది వచ్చినోడు కొంచెం వివేచన కలిగిన అనుకో బలవంతంగా ఆపుతాడు బ్రదర్ వద్దు ప్లీజ్ అర్థం చేసుకోండి వాడికి ఆకలి అవుతున్నా సరే ఏమంటాడు తెలుసా అసలు ఇందాకనే తిన్నాను నేను అసలు నాలుగింటికి తిన్నాను నేను అరగలా నాకు అలా నక నకనకలాడుతుంటాడు వాడు కానీ ఇక్కడ చూశాడు ఈ ముఖం ఈ ఆపోజిట్ ఫేస్ చూశాడు కదా ఇంకేట తింటాడు జంపు దీనికి మంచి హాస్యపు కథ ఒకటి విన్నాను నా చిన్నతనంలో అతిథి ప్రియుడు ఒకడు ఉండేవాడాడు పాపం ఊర్లో ఎవడ ఎక్కడ ఎవడొచ్చినా సరే ఆ ఊళ్ళో వాళ్ళు చెప్తారంట ఆ ఫలానోడు ఇంటికెళ్ళు నీకు అన్ని మర్యాదలు చూసుకుంటాడు అతిథి ప్రియత్వం ఆ మధ్యకాలంలో పెళ్ళయింది పాపం పెళ్ళైన కొద్ది రోజులు పాపం భార్య బాగానే ఎవడినో ఒకటి తీసుకొస్తాడు మాకు ఫలానా దూరపు చుట్టంలే కలిసాడు వండమ్మా అంటాడు పాపం వండిద్ది వచ్చినోడు తింటాడు ఆగి వెళ్తాడు చూసింది వారం పది రోజులు ఒక నెల రెండు నెలలు మూడు నెలలు బాధలు పడింది అంకొకటి అర్థమైంది ఎక్కడెక్కడ దారిని పోయే వాళ్ళందరినీ తీసుకొస్తుంటాడు వీడు నాకు చుట్టం అంటాడు వాడు బంధువు అంటాడు పాపం వీడు దిక్కు లేక వచ్చాడు అంటాడు పొద్దున్న నుంచి ఏం తినలేదంట కొంచెం ఆహారం పెట్టి అంటాడు ఎక్కడెక్కడ సంతనంతా తీసుకొచ్చేస్తాడు ఇక నీ వండలేక తోమలేక కడగలేక ఇవన్నీ నాకు చేస్తున్నాడు ఎట్లా చేయాలని ఇక ఆలోచనలో పడింది ఎట్లా నాన్న కానీ నీకు వచ్చేవాళ్ళని రాకుండా చేయాలా ఊళ్ళోనేమో ప్రసిద్ధిగా అంచాడు మనోడు అతిథి ప్రియుడని అతిథుల్ని కూడా ఏం లేదు ఇక దేవుడే తన ఇంటికి వచ్చినట్టు భావిస్తాడు అది ఇప్పుడు ఇక్కడ చిక్కు మళ్ళీ ఆమె మాత్రం గొణిగినా సనిగినా ఫీల్ అవుతాడు అందుకని ఇంత విసుక్కోకుండా చేయాలి వెనకటి రోజుల్లో జరిగిన సన్నివేశం ఇది ఎట్లా ఏదో ఒక రకంగా ఎత్తుగా వేసి ఈ మధ్యలోకి ఎవరు రాకుండా చేయాలని ఆలోచన చేసి అవకాశం కోసం చూసింది అనుకున్నట్టే ఆ రోజు ఇద్దరు అతిథులు వచ్చారు వాళ్ళని కూర్చోబెట్టాడు అమ్మాయి ధాన్యాన్ని రోట్లో వేసి దంచు గింజల్ని రెడీ చేయి ఆహారం వండు నేను కూరకు కావాల్సిన ఐటమ్ తీసుకొని వస్తానని బజార్కి వెళ్ళాడు అతిథి దొరికితే వదలడిగా అదే పిచ్చి ఎవరన్నా చుట్టాల్లో వచ్చినా అతిథులు వచ్చినా ఎక్కడ ఎవరు ఇబ్బందులు ఉన్నా సరే తెస్తాడు ఇంటికి పాపం ఇది హాస్యపు కథ భవిష్యత్ జరిగి ఉండొచ్చి వెనకటి రోజులు ఎలాంటివి జరిగినాయి పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు సరే బజార్కి వెళ్ళాడు ఆ సరుకులు అవి కట్టించుకొని అవడానికి ఈ లోపేమే దంచుతా వాళ్ళకెళ్ళి చూస్తుంది ఏడుస్తుంది మళ్ళా కాసేపు దంచిద్ది వాళ్ళకెళ్ళి చూసిద్ది ఏదో గుర్తొచ్చినట్టు వెళ్ళి చూసిద్ది పెద్దగా ఏడ్చిద్ది మళ్ళీ దంచుతా ఉంటుంది ఇప్పుడు ఎవరికైనా డౌటేగా ఎందుకు చూస్తుంది ఎందుకు ఏడుస్తుంది అసలు ఏంది ఈ బిడ్డకి ఏమైందని వాళ్ళు నాలుగైదు సార్లు చూసారు అదే అదే వాళ్ళకి వెళ్ళి చూస్తుంది ఏడుస్తుంది దంచుతుంది ఈ ద్వారా మొత్తానికి మనకేదో చెప్పాలనుకుంటుంది చెప్పలేకపోతుందరా బిడ్డ అని ఇద్దరు కలిసి మెల్లగా దగ్గరికి వెళ్ళమ్మా చెల్లాయి ఏంద్ర తల్లి దంచే దాన్ని ఆనందంగా దంచాలి ఏందో ఏడుస్తున్నావు ఏందమ్మా మాకెళ్ళి చూసి ఏడుస్తున్నావు ఏంది సంగతి అంటే ఏం చెప్పుదు అన్నలారా ఇంకాసేపటికి మీ కథ ఏమో ఇద్దో తలుచుకుంటుంటే బాధగా ఉంది అంది ఏంటమ్మా ఏమైతే మాకైతే మాకేం నిక్షేపంలాగా ఉన్నాం మాకేం రోగాలు నిప్పలే బాగున్నాం మేంటో ఆతిథ్యం పొందడానికి వచ్చామంటే ఆతిథ్యం సరే అన్నయ్య ఇంక నేనేం చెప్పింది ఇంకా సేపటికి మిమ్మల్ని ఎలా చూడాల్సి వస్తుందో అనిపిస్తుంది ఇంకా మమ్మల్ని ఎలా చూడాల్సి వచ్చేది ఏంటమ్మా ఇలా ఉండమా మేము ఉండరు అన్నయ్య ఇంకో టైపులు ఉంటారు ఎట్లా ఏం లేదన్నయ్య ఈయనకు ఎక్కడెక్కడ అతిథులు అంటే ఇష్టం తెలుసు మీకు కూడా ఆ సంగతి ఈ మధ్యకాలంలో ఎవడో ఒకటి తగిలాడు ఇతనికి ఆ మాంత్రికుడట మా ఇంట్లో ఏవో లంక బిందెలు ఉన్నాయంట ఆ లంక బిందెలు బయటికి రావాలంటే ఈ రోకలి బండతో ఇద్దరు తలలు కానీ ఇంట్లో పగలగొట్టగలిగితే లంక బిందెలు బయటకు వస్తాయంట అది చెప్పారు ఎవరో అప్పటి నుంచి ఎదురు చూస్తున్నాడు మీ కర్మగాలు మీరు వచ్చారు ఆ ఆ కార్యక్రమానికి ఈ తంతు చదిగించడానికి కావాల్సిన ఐటమ్ అంతా తేటానికి వెళ్ళాడు మరి నాకేమో మరి ఆయనకేమో డబ్బు వ్యామోహం ఉంది నాకేమో మరి ప్రాణాలు కదా మీవి అందుకని మిమ్మల్ని చూస్తుంటే జాలేస్తుందనే ఇంకా సేపట్లో మీకు గతి ఏమవుతుంది అనగాని గుండె జారిపోయింది ఇద్దరికి ఇంకెవడు ఉంటాడు ప్రశాంతంగా అంత మాట అన్నాక వామ్మో అంత కుట్ర జరుగుతుందమ్మా మా మీద పిల్లల అమ్మా మా ప్రాణం నీట అని నడుము కట్టాడా అవునన్నయ్యా అవును వచ్చే టైం ఏందో వస్తున్నాడేమో అంటే దంచుతుంది వస్తే రాని అమ్మ మేము ఎందుకు ఉంటాం మేము పోతాం అన్నారు అన్నయ్య మీరు పోతిన్న బతకనీడు అన్నయ్య మీరు ఉండండి అన్నయ్య అంటే భలే పనే అన్నీ నువ్వే చెప్పావు మళ్ళా మేము ఉంటే చస్తామని చెప్పావు మళ్ళీ ఉండమంటున్నావు భలే పనేయ అన్నయ్య కాదన్నయ్య కొంచెం తినన్నా పోండి అన్నయ్య అంటే ఇంకెక్కడ అమ్మ తినేది ఏది తన్ను తినాలి వాడి చేతిలో అనుకుంటా వాళ్ళు వెళ్ళారు ఆ మూలమ మలుపు అలా తిరిగారు లేదో ఇలా వచ్చేసాడు వీడు వేగంగా అతిథి ప్రియుడు ఏరమ్మా వీళ్ళు ఏవి అన్నాడు చమత్కారి అని ఆయన భార్య అన్నది ఏమిటండి అతిథులు ఇంతవరకు చాలామంది మన ఇంటికి వచ్చారు ఎంతోమంది తినిపోయారు వాళ్ళు అడిగినవన్నీ వండించుకొని మరి తిన్నారు ఏదో చాదస్త పోడలను తీసుకొచ్చేవి డైట్ అనకూడదు అనమాట అతిథులను అనకూడదు అగౌరవంగా మాట్లాడకూడదు అతిథుల్ని మనం ప్రేమించాలి దేవుళ్ళ గౌరవించాలి అలా అనకూడదు అని అతిథులైతే అంతే గౌరవించేదాన్ని వీళ్ళు ఎవరో చేతస్త పోడలను తీసుకొచ్చాము ఏంటి మరి లేకపోతే ఫలానా కూర చేయమ్మా ఫలానా ఆహారం ఉండమ్మా అనాలి కానీ కానీ నేను ఈ రోట్లో రోకలతో దంచుతున్నాను వచ్చి నాకు ఆ రోకలి కావాలని పట్టుబట్టారు అంది రోకలే రోకలు ఎందుకంట ఏమో వాళ్ళు పిచ్చిపాడు రోకలు అడిగారు రోకలు ఏం చేసుకుంటారు రోకలు కావాలన్నారు మంకు పట్టుబట్టారు ఇది దంచాలండి నాకు ఇది కావాలి నేను ఎందుకు ఇస్తానన్నాను అట్లయితే వెళ్ళిపోతా ఉన్నారు నేనేం చేసేది మౌనంగా ఉన్నాను వెళ్ళినట్టున్నారా మూల మలుపు తిరిగినట్టు ఉన్నారని ఏ పిచ్చిదాన్న రోకలు ఇది పోతే ఇంకోటి తెచ్చుకుంటాం అతిథులు వస్తారా మళ్ళీ మళ్ళీ ఏ వెరీ మగం ఏంటి రోకలే కదా వాళ్ళు అడిగింది అని రోకలు తీసుకున్నాడు ఇక రోకలు భుజాన్ని పెట్ట పరిగెత్తుత వాళ్ళు వెనక్కి తిరిగి చూశారు ఊరి ఇంట్లో తప్పించుకున్నావు నీడు బజార్లోనైనా సరే చంపడానికి బయలుదేరారు రోకలు తీసుకొని అమ్మ బాబోయ్ అది ఇక వాళ్ళు పత్తా లేకుండా పరుగో బతుకు జీవుడాన్ని కాళ్ళకి బుద్ధి చెప్పి పరుగెత్తుతామంటే వీడు వదులుతాడా అలుపు దాకా వాళ్ళ వెంటబడ్డాడు ఎవరికైనా ఎలా ఉంటుంది చెప్పండి ఇక ఆ దెబ్బతో ఈ మాట ఆ నోట ఈ నోట వెళ్ళి ఇక వాడింటికి అతిథులు రావటం మానేస్తా కొంతమంది స్త్రీలు ఇలాంటి చమత్కారాలు చేస్తారు వీళ్ళు భర్త ఏమో సరే చేస్తాలేండి అంట వచ్చిన వాళ్ళకి వెళ్ళి సమయం సందర్భంలో దరిద్రులు దరిద్రులు ఎప్పుడు పెడితే ఎప్పుడు వస్తాడు మోకాళ్ళు తగలయ్యా ఏకాదేగా చూసి ఆ కిచెన్లో టంగ్ వచ్చిన వాళ్ళకి అర్థమవుద్ది మన ఎఫెక్టే రా అని అయితే అమ్మా చెల్లి వద్దురా అవసరం లేదమ్మా మేము తినొచ్చాము ఆయన చేస్తున్నాడు రా అని అడ్డగించి మరీ జంప్ అవుతారు మొద్దులు ఉంటారుగా ముఖాన్ని ఫీలింగ్స్ని అర్థం చేసుకోకుండా ఎక్కడ ఏం బగిలినా పట్టించుకోకుండా ఏమన్నా అయిపోండి ఈ అతిథుల్లో కూడా ఈటైపోడు కూడా ఉంటారు ఇక ఏ ఫీలింగ్స్ పట్టో ఏ బగిలినా పట్టో స్తోత్రం హల్లెలు ప్రిలరా ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా తెలుసా ఇది సరదాగా కాసేపు నవ్వుకోవడానికో నవ్వించడానికో కాదు ఆతిథ్యము చేయ మరువకుడి అని హెబ్రి పత్రిక పదమూడవ అధ్యాయము మొదటి వచనంలో ఉంది చూడండి సహోదర ప్రేమ నిలవరమ్మగా చేయ మరవకుడి అదుగో ఆతిథ్యము చేయ మరువకుడి దేవదూతలకు ఆతిథ్యము చేయ మరువకుడి దాని వల్ల కొందరు ఎరుగకయే దేవదూతలకు ఆతిథ్యం చేశారట కొన్నిసార్లు మన ఇంటికి వచ్చే ప్రతి ఒక్కరూ నిజంగా మనుషులే అనుకోవడానికి వీళ్ళే ప్రభువే రావచ్చు లేదా దూతలు రావచ్చు ఒకవేళ ఆతిథ్యం పొంది దేవుడైతే ఒట్టిగా పోడుగా ఇంటికి వచ్చిన వారికి అంత మర్యాద చేస్తే దేవుడైతే ఊరుకోడుగా ఆశీర్వదిస్తాడు తప్పకుండా కానీ మన దగ్గర ఆ మైండ్ ఉండాలి కానీ ఏం చేద్దాం ఆడవాళ్ళకి ఎన్ని బాధలైనా పడతారు కానీ ఈ షడన్గా తీసుకొచ్చి ఇప్పుడు ఇప్పుడు వండు అంటే మాత్రం అవకాశం దొరక్కగా లేకపోతే ఆ వండే గంట తీసుకొని బాధలు అనిపించింది యథార్థం మాట్లాడదాం లేడీస్ మీరు చెప్పండి అమ్మా చిరాకేస్తుందా లేదా యథార్థంగా ఎంతమంది ఒప్పుకుంటారు అవునన్న ఎప్పుడు పెడితే అప్పుడు వచ్చి మరి ఇప్పుడు ఇప్పుడు వండాలంటే చేదరే కదన్న అన్నోళ్ళు చేతులు ఎత్తండి దేవుడు మిమ్మల్ని యథార్థవంతులు లెక్కలేస్తాడు కొంతమంది చేతులు చేతులు ఎత్తండి అమ్మా అనిపించట్లేదు అట్లా అనిపించదా రైట్ మిమ్మల్ని తప్పకుండా దీవిస్తాడమ్మా కానీ ఇక నుంచి అలా అందుకోకండి స్తోత్రం హలో యథార్థతను బట్టి దేవుడు దీవిస్తాడులే కానీ అలా అనుకోకండి యహోవా అబ్రహాం వద్దకు వచ్చాడు తిన్నాడు ఆశీర్వదించాడు పలికిన మాట అక్షరాల నెరవేరింది స్తోత్రం